తర్వాత ఏం జరిగిందో చెప్పరా. కోర్టు టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి. ఇల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కడతామన్నాడంట. కంకర కన్నమే ధురావులు మరి. సార్ సార్, మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్. చాలా బాధకురా, బాధగా నేను సత్యాన్ని అనుకున్నావా? ఎంక్వైరీ చేస్తే ఏంటంట, అటకలు పీకుతాడా? ఆ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి. పెనం మీద అట్టేం కదూ. వినపట్లేదు సార్. నేను మాట్లాడలేదు సార్. జీప్ వచ్చేస్తుండీ. రాణి, ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్. నంబర్ సరేనయ్యా, హాస్టల్ ఏది? ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజిని హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్. లేని హాస్టల్ ఉందని రాశారా? సార్ ఏంటి వేళాకొళగా ఉందా? ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టామని నమ్మిస్తున్నారా? ఇస్ ఇట్ పాసిబుల్? మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఏయ్ ఇటు రండి. ఏంటనే సరోజిని హాస్టల్ ఎక్కడ? అదిగో కనపడాలా? వీడు వాచ్మెన్, వీడు వార్డెన్, నేను ఇన్ఛార్జ్. షట్ అప్! నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా? అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనపడుతుందండి, భక్తులకు మాత్రమే కనపడుతుంది. అలాగే మా అయ్యగారు భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి. ఈ ఏడంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో. ఫుల్ మార్బుల్ అండి. రాయ్, ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా? అసలు జరిగింది ఏమిటో చెప్పండి. అసలు లేదు, నకిలీ లేదు, అంతా ఒకటే కథ. ఇక్కడ హాస్టల్ ఉంది, అందులో 2000 మంది ఉంటున్నారు, నెలకి 3 లక్షల ఖర్చు అవుతుంది. అంతే రాసుకో. ఏంట్రా పొగరు? రాయ్ వదలరా. వదులుబే. రాయ్ వదులు, వదులు. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. చెప్పింది రాసుకుని వెళ్ళరా. మాటకు ఏమిటో ఆ వెంకటరత్నాన్ని అడుగుతాను. చూసి వచ్చి కూడా పెద్ద చోద్యంగా అడుగుతావేంటి? నువ్వు చూసింది నిజమే, అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు. నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి, లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన 2 కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి. థ్యాంక్స్. నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో. నా డ్యూటీ నేను చేశాను. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఆ సోర్ చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు, అది నీ అసలైన డ్యూటీ. అడ్డమైన వెధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు. రేయ్ ఆగండ్రా. రే సిన్సియర్, నేను అక్కడ ఆటలు కట్టలేదురా. కట్టను, లాని ఇట్టెత్తాను, రాజ్యాంగాన్ని అట్టెత్తాను, వైల్లో ఆటలు ఎత్తాను, మెయింటైన్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్ వాట అట్టగా ఉంది, ఎత్తాను అట్టుకెళ్ళి. నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైల్లో పెడతారు. 24 గంటల్లో నేనేంటో చూపిస్తాను. పాలిటిక్స్ సార్, ఆడు మనకి ఎంత గడువిచ్చాడు రా? 24 గంటలు. అందులో సగం ఎంత? 12 గంటలు. ఆడికి నేను అంతే గడువిస్తున్నాను రా బాబు. చూసావు విజయ, కరెంటు పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు, నా మనసు లైటప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం. సెక్షన్ ఓయికరా. అవును, ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకట్ అంటే భయం, అందుకే ఇన్ని దీపాలు వెలిగించావు. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గాని ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటెద్ద కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు కేసీఆర్ వచ్చేసరికి ఎందుకు అలాగే చూడాలనిపించింది. 5000 ఇంత డబ్బు. తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనేవ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక ఈ బుద్ధి కట్టలేదు. అదేమిటో కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు, 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకు ఇరకనే. మీరిద్దరు ఆలు మొగలు మన చెంకాయించి 5000 అమ్ముకొట్టేసారు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఇరపడతారు, బొక్కలు వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు సరే, కానీ చెప్పు మళ్ళా.
ఫంక్షన్కి చిన్నపిన్నతో వచ్చావు, పెద్ద పెద్దతో చెప్పనా? చెప్పు. అరే పొరగో, చూసినా పడిపోయినా? అవును, ఆ కార్ఖానా అద్దే కిళ్ళి కొట్టద్దే చిన్నపిన్నకే కదా. నీ భంచ దొర, నీ కాళ్ళు ముక్త, దాంతో చెప్పుకు. అది నాన్నలతో నాలుగు దత్తాలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు, కౌరంపించినవా? ఏమిటి పిన్ గారు, మీకోసం సన్నబడిపోయారే? వాకిలింగ్ సార్, ఏం లేదు, రాత్రి హోటల్ బాబాయ్ నాకెళ్ళిపోతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్నపిన్న సంగతి పెద్ద పిన్తో చెప్తే. బాబో, నిన్ననే కదా ఏడాదికి ఇలా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు. మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె. ఇస్తావా? నేను తీసుకోను కదా గంతని. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి? నేను ఇస్తా కదా గంతనే. గంతనే, 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 గంతనే. రే, ఫోటో ఇదిరా. గంతనే, గంతనే, గంతనే. ఒరేయ్, ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే, రాక్ గోకేకో. సే ఎస్ ఆర్ నో? గంతనే. నా సర్వీస్ లో చాలా మంది థియేటర్స్ ని చూశాను సార్, కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాలివాణి ఇంతవరకు చూడలేదు సార్. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఆధారాలు చాలు సార్. ఇదిగో. ఏంటి సార్? నువ్వు వెంకటరత్నాన్ని లంచం అడిగావని, అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్కే ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్. ఇది చాలా అన్యాయం సార్. సారీ, అది మీరు